నేనేం చేయాలి చెప్పు. నిజమవ్వాల్సిన నా కళ, గెలవాల్సిన నా ప్రేమ ఒక్క ఫోన్ కాల్తో చెదిరిపోయింది. నా మ్యాంగోకి ఏం కాకూడదు, అదొక్కటే నాకు ముఖ్యం. ఏంటి పని, ఏంటి ఎక్కడున్నావు, నేనేం చేయాలి, ఎవరు నువ్వు, తను ఎందుకు చంపాలనుకుంటున్నావు? చెప్తా అన్నీ చెప్తా. అవును, నువ్వు చెగువేర ఫ్యానా? నా ఫేస్బుక్ పేజ్ చూసావా? ది ఫ్రెండ్స్ లిస్ట్ లో నేను లేను. ఎక్కడున్నావు? ఇందుగల వాడందు లేడని సందేహము బలదు. అన్వర్ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు నా టీం, నేను క్యాప్టెన్, నువ్వు ప్లేయర్. నువ్వు ఆడేవాడివి, నేను ఆడించేవాడిని. నువ్వు బాలు, నేను కార్. గేమ్ రూల్స్ విను. రూల్ నంబర్ 1, ఆ అమ్మాయి ఆటో దిక్కూడదు, దిగితే చంపేస్తా. రూల్ నంబర్ 2, నువ్వు నా మాట మాత్రమే వినాలి, లేదా ఆ అమ్మాయిని చంపేస్తా. రూల్ నంబర్ 3, ఇంకా అనుకోలేదు బ్రో. నీకిచ్చిన జాబ్ కరెక్ట్ గా చేస్తే ఫోన్ కట్ చేస్తా, నిన్ను వదిలేస్తా. మరి నా జీతం? జీతమా? రూల్ నంబర్ 4, నువ్వు నాతో ఇంకెప్పుడు జోక్స్ వేయకూడదు. ఉదయం 11 గంటలకి యాక్సిడెంట్ జరిగితే ఇప్పుడు టైం 6 కావస్తుంది, ఒక్క వెహికల్ కూడా క్లియర్ కాలేదు. ఇక్కడ తమ్ముడు ఉన్నాడు, అతని అభిప్రాయం తెలుసుకుందాం. దీనిపై నీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు? సార్, లైవా? ఎస్. మే లతా, కూరగాయలు కొన్నాను. మీ అమ్మ కోసం చీర కొన్నా, నీ కోసం నైటీ కొన్నా, వచ్చేస్తాను. నైటీ భలే ఉందే, ఎంత కొన్నావి నైటీ? 400 సార్. అబ్బా సూపర్, చూశారుగా, ఒక మంచి భర్త తన భార్య కోసం నైటీ కొన్నారు. ఇప్పుడు ప్రేక్షకులకు ప్రశ్న, ఈ నైటీ ధర ఎంత? ఒరే మొబైల్ టాయిలెట్ టేక్. ఇదిగో బ్రదరు, ఇక్కడ ఈ వైర్లన్నీ కిలుక్తూ ఏం చేస్తున్నావు? ఒక నాకు ఫోన్ చేసి మరి చెప్పిన పని చేయకపోతే ఆటోలో అమ్మాయిని చంపేస్తా అన్నాడు. మీ ఇండియాలో నిజం చెప్పేవాడిని నమ్మరు. పంచుడో లేదమ్మా, కరెంట్ షాక్, పాపం పావురం. నాన్న వచ్చేసారా? లేదురా, చాలా బిజీగా ఉన్నారు. నాన్నకు చెప్పావా? పెళ్లి చూపుల గురించా, లేకపోతే నీ లవ్ స్టోరీ గురించా? లవ్ స్టోరీ ఏంటి మా? హలో తల్లి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆ అబ్బాయి జస్ట్ ఇక్కడే పరిచయం అయ్యాడు. పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి, జస్ట్ పెళ్లి చూపులు ఎస్కేప్ అవ్వడానికి క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేశా. నేను మీ అమ్మని, అండ్ మోర్ ఓవర్ మాది కూడా లవ్ మ్యారేజ్. ఆ తెలుసు, లేచిపోయి పెళ్లి చేసుకున్నారు. బట్ మమ్మా ప్లీజ్, నిజంగా చెప్తున్నా, ఆ అబ్బాయి ఇక్కడే జస్ట్ పరిచయం అయ్యాడు. నిన్ను 21 ఇయర్స్ గా భరిస్తున్నాను, ఓకేనా? నాకు తెలిసి నువ్వు అబ్బాయిల గురించి మాట్లాడేటప్పుడు ఎప్పుడూ ఇంతగా తడబడలేదు. సరే, బామ్మ ఉందా, చచ్చిపోయిందా? పొద్దున్నీ బాహుబలి సినిమా 4 సార్లు చూసేసింది. పొద్దున్నీ పచ్చి థమ్సప్ కూడా తాగలేదు. ఈ బిస్కెట్ అన్నా తినండి అమ్మా. ఏంటమ్మా చెప్తుంటే వినకుండా పుల్లలు ఏరుకుంటున్నారు? పుల్లలేరుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్ని అనుకున్నావా కిట్టప్పా? చితి పేరుస్తున్నాను, చితి. దాన్ని ఎలా పెంచాను? సరే మ్యామ్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఇండికేట్స్ దట్ ది అపర్ బాయింట్ ఫోర్స్ దట్ ఇస్ యాక్సెప్టెడ్ ఆన్ ద బాడీ ఇమర్జ్డ్ ఇన్ ఫ్లూయిడ్ వెదర్ ఫుల్లీ ఆర్ పార్షియల్లీ సబ్మర్జ్డ్ is equal to the range of the fluid that the body displaces. This is law of physics. Ante entra mee personality ki ee pullalu chalimantake saripo. Inka chite enti madam? Chite mee sav meer savandi, nenu velli bond chestanu. Musalda chaala overreaction chestundi, nu appudi intiki raaku. Ee inkoka important vishayam, jagrataga vinu. Entamma? Abbai chaala baagunnadu.
నా మ్యాంగో కోసం వాడు చెప్పిన పనులన్నీ బ్లైండ్ గా చేసేసాను. హలో, క్యాన్సిల్ అయింది. ఇంట్లో కాదే, రోడ్ లో రోమియోతో హాస్టల్లో టీవీలో చూశానులే. హగ్గింగ్ సీన్ అదిరిపోయింది. ఏయ్, అలాంటిదేం లేదు. వాడెవడో తెలుసా నీకు? ఎవరెవరు? ఇంకెవరు? నువ్వు రోడ్లో రొమాన్స్ చేస్తుంది ఎవరితోనో తెలుసా? నాకు ఫ్లాగ్ ఇచ్చేయాలేవు చెప్పాడు, నాకు ఫ్లాగ్ ఇచ్చేయాలేవు చెప్పాడు అని ఊరంతా చెప్పుకుంటూ తిరుగుతున్నావే. వాడే ఆ ఫ్లాగ్ బాయ్, నీ చైల్డ్హుడ్ విలన్. నా ఫేస్బుక్ ఐడి ఎలా దొరికిందో తెలియదు, కానీ రిక్వెస్ట్ మీద రిక్వెస్ట్ పెట్టి చంపుతున్నాడు. నీ డీటెయిల్స్ ఇవ్వమని, అట్లీస్ట్ ఫోటో అయినా షేర్ చేయమని మెసేజెస్ తో రేప్ చేస్తున్నాడు. నా ఫ్రెండ్స్ లిస్ట్ హైడ్ చేశాను కాబట్టి నిన్ను అతను చూడలేదు. ఓ, ఎక్కడో చూశానని అనుకున్నానే అప్పుడే. నిజంగా తనేనా? ఆ రియాక్షన్ ఏంటి? ఏదో చిన్నప్పుడు తప్పిపోయినా లవర్ దొరికినట్టు. వాడంటే నీ కోపం కదా? కోపం అంటే యాక్చువల్లీ ఆ రోజు తమిళ సినిమా హీరోలా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు పాపం మంచోడు. వాళ్ళ అన్నే అంత పాడు చేశాడు. ఏంటి అంత ట్విస్ట్ ఇచ్చావు? ఏయ్, అయితే నిన్ను గుర్తుపట్టాడా? ఏమో, ఇందాకట్దాకా నన్నే చూస్తున్నాడు, ఇప్పుడు అటు ఇటు తిరుగుతున్నాడు, నంబర్ ఇవ్వాలని కూడా ట్రై చేశాడు, ఏంటేంటో చేస్తున్నాడు. ఐ థింక్ నన్ను ఫేస్ చేయడానికి సిగ్గుపడుతున్నాడు అనుకుంటా. అయితే నువ్వు ఒక లవ్ టెస్ట్ పెట్టుకో, ప్రొసీడ్ అయిపో. లవ్ టెస్టా? ఆటో దిగి వెళ్ళిపోతానని చెప్పు. ఆపాలని ట్రై చేస్తే నీ మీద ఫుల్ ఫీలింగ్స్ ఉన్నట్లు. నీతో మాట్లాడేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కంగారు పడి బ్రోకెన్ గా మాట్లాడాడు అనుకో, ఫిక్స్ అయిపో. నో నో నో, వెయిట్ వెయిట్ వెయిట్, ఐ హావ్ టు థింక్. నేను మళ్ళీ చేస్తాను.